वेलकम टू मई यूट्यूब चैनल ओटीटी संस्था नेटफ्लिक्स रिलीज मूवी दि रॉयल ट्रीटमेंट मध्य नेटफ्लिक्स वो मैं कंटेंट उ मूवीस रिलीज़ वारी सब्सक्राइबर्स फुल एंटरटेनमेंट रिलीज मूवी को ड्रामा रोमांस लव का उ ఈ మూవీ డైరెక్టర్ రేకు కాగా హీరోగా మీనా మొసాల్ట్ చేస్తుండు హీరోయిన్గా లారా మరేనో చేస్తుంది ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసేయండి ఇక ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం రాండి మరి కథలోకి వెళ్తే హీరోయిన్ అయిన ఈజీ తను హెయిర్ స్టైలర్గా వర్క్ చేస్తుంది తను తన ఫ్రెండ్స్ తో హ్యాపీగా తన హెయిర్ స్టైల్ జాబ్ ను చేస్తూ హ్యాపీగా లైఫ్ ని గడుపుతున్న సమయంలోనే తను ఉన్న ప్లేస్ లోనే లెనిమియా అనే ఒక పెద్ద ప్యాలెస్ ఉంటుంది ఆ లెనిమియా ప్యాలెస్ కి ఒక ఫ్రెండ్స్ ఉంటాడు తనే థామస్ ఈ థామస్ కి త్వరలో పెళ్లి చేయడానికి అన్ని సిద్ధం చేస్తూ ఉంటారు అయితే హీరోయిన్ థామస్ కి హెయిర్ స్టైల్ చేంజ్ చేయడం కోసం ఆ ప్యాలెస్ సంబంధించిన వాళ్ళు హీరోయిన్ని కలుస్తారు ఇక హీరోయిన్ హీరోకి మధ్య పరిచయం అవుతుంది ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ తర్వాతకి లవ్ పుడుతుంది ఇక మన హీరో తన లవ్ ని సక్సెస్ చేసుకుంటాడా లేదా హీరో తన పెళ్లి ఏమవుతుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ సినిమాను చూడాల్సిందే మూవీలో అయితే హీరోయిన్ తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది హీరోయిన్ తన ఫ్రెండ్స్ తో చేసే కామెడీ సీన్స్ అందర్ని నవ్వించేలా ఉంటాయి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గా ఉంటుంది అలాగే హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సీన్ గాని ఆ లవ్ కెమిస్ట్రీ గాని బాగానే వర్క్ అవుట్ అయ్యింది హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ కొన్ని కామెడీ సీన్స్ కూడా అందర్ని ఆకట్టుకుంటుంది అలాగే లాస్ట్ లో హీరో హీరోయిన్ మధ్య వచ్చే ఒక సీన్ మాత్రం కాస్త ఎమోషనల్ గా ఆకట్టుకుంటుంది అందర్ని కంటతని పెట్టేస్తుంది అయితే మూవీలో ఉన్న లవ్ స్టోరీ చాలా రొటీన్ గా ఉంటుంది స్టోరీలో కొత్తదనం అయితే ఏమీ లేదు అక్కడక్కడ కొన్ని సీన్స్ కాస్త బోరుగా ఉంటాయి స్టార్టింగ్ లో కామెడీ సీన్స్ తో కాస్త పెట్టినా కానీ అక్కడక్కడ వచ్చే కొన్ని సీన్స్ మనల్ని కాస్త ఆకట్టుకోలేవు కానీ సెకండ్ హాఫ్ నుండి మాత్రం మూవీ చాలా బాగుంటుంది ముఖ్యంగా హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ మాత్రం తప్పకుండా అందర్ని ఆకట్టుకుంటాయి అక్కడక్కడ వచ్చే కొన్ని కామెడీ సీన్స్ కూడా అందర్ని నవ్వించేస్తాయి స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు ఓవరాల్గా అయితే ఈ మూవీ యావరేజ్గా ఉంది మరి ఎక్స్పెక్టేషన్తో అయితే ఈ సినిమాను చూడవద్దు కేవలం మీరు ఖాళీ సమయం ఉంటే ఒకసారి అయితే ఈ మూవీని చూడవచ్చు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో